ఒకవేళ మ్యూజిక్ క్లెయిమ్ వస్తే సాంగ్ మొత్తం మ్యూట్ లో పెట్టేస్తాను కానీ మీరు వీడియో డెఫినెట్లీ చేసుకోండి నచ్చితే లైక్ కూడా చేయండి చాలా బాగుంది ట్రెండింగ్ లో కూడా ఉంది మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి చేస్తున్న ఇంకా లాస్ట్ వరకు చూసి ఈజీగా చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ అట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న ఒక త్రీ ఫోర్ ఫొటోస్ అయితే వన్ ఇస్ టూ వన్లో కట్ చేసుకోండి ఇక్కడ కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి ఇక్కడ వన్ ఇష్ వన్ కనిపిస్తుందా మీకు అందులోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా నార్మల్ ఫోటో అనేది ఫోటో కరెక్ట్గా సెలెక్ట్ చేసి ఇలాగైతే కరెక్ట్గా సైజ్లో పెట్టి కరెంట్ ఫేమ్ యాస్పిఎన్జీలోకి వెళ్ళి సేవ్ చేసుకోండి ఇలా ఒక నాలుగు ఫొటోస్ కట్ చేసుకోండి నాలుగైనా ఐదైనా ఆరు అయినా ఎక్కువ ఉంటే ఒక ఆరు కట్ చేయండి తక్కువ ఉంటే ఒక నాలుగు కట్ చేయండి ఓకే ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను ఒకటే ఇచ్చాను ఆ ఫాంట్ యూజ్ చేసేది కూడా ఒకటే ఇందులో రెండో ఫాంట్ ఆల్రెడీ అలర్ట్ మోషన్లో ఉన్న ఫాంటే కాబట్టి డౌన్ చేసుకోవచ్చు మీరు ఓకే ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను చాలామందికి ఓ డౌట్ ఉంది ఇక్కడ ఆ వెళ్ళాను ఇక్కడ చూడండి నా వర్షన్ ఏంది ఉందో ఒకసారి చూసుకోండి ఫైవ్ పాయింట్ జీరో పాయింట్ టూ ఫార్టీ నైన్ వర్షన్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నా కానీ మీకు ప్రో వర్షన్ ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి సైడ్లో ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి సైడ్లోకి వెళ్ళినా కూడా అక్కడనే ఉంటుంది మీరు కొంచెం ఎక్కువ గమనిస్తే తెలుస్తుంది మీకు అప్డేట్ ప్రాబ్లం వస్తేనే డౌన్ చేసుకోండి లేకపోతే లేదు అంతే ఓకే ఇప్పుడు మనం చూసుకుంటే లిరిక్స్ అయితే వస్తుంది చాలా క్లీన్గా వస్తుంది ఒకవేళ లిరికల్ టెక్స్ట్ చేంజ్ చేద్దామని అనుకుంటే పైన ఫాంట్ ఉంటుంది అందులోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు రెండు బోల్డ్ ఫాంటే యూజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ఇలా ఓకే మీ అది మీకు ఎలా అనిపిస్తుందో అలా ట్రై చేయండి ఇది బాగుంది ఇంట్రెస్ట్గా ఉంటే ఇదే ఇంకా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనం ఫోటో చేంజ్ చేద్దాం ఓకే ఇలాగైతే ఉంది మనకు ఫోటో అనేది బాగా కనిపిస్తుంది కదా ఓకే ఒకవేళ ఇలా నచ్చకపోతే మీకు ఇక్కడ పైన బార్డర్ అండ్ షాడో కూడా ఉంటుంది ఈ బార్డర్ అనేది నచ్చకపోతే రిమూవ్ చేసేయండి మీరు మీ అది ఒకవేళ నచ్చితే ఉంచండి ఎందుకు అది పెట్టారంటే ఇక్కడ కూడా బార్డర్ ఉంటుంది ఓకే రెండు బార్డర్ బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఈ బార్డర్ ఆఫ్ చేస్తే లుక్ ఏ వస్తలేదు కాబట్టి బార్డర్ అయితే ఉంచండి ఇప్పుడు గ్రూప్ సెలెక్ట్ చేసి గ్రూప్లోకి వెళ్ళి కలర్ అని ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు ఇంకో వేరే దారి కూడా ఉంది అది కూడా చెప్తాను ఈ ఫోటో రీప్లేస్ పెట్టిన కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసినా లేకపోతే ఈ ఫోటో డిలీట్ చేసి మీ యొక్క ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఇలాగైతే ఉంటుంది చాలా సింపుల్ ఇది ఓకే ఇలాగైతే చేంజ్ చేసుకోవచ్చు ఇందులో మాత్రం మీరు ఇంతకుముందు చెప్పాను కదా కట్ చేసుకు చేసుకోమన్న ఫోటో ఆ ఫోటోని ఇందులో అయితే రీప్లేస్ పెట్టుకోండి నార్మల్ ఫోటో రీప్లేస్ పెట్టినా కూడా నో ప్రాబ్లం కానీ కట్ చేసిన ఫోటో కొంచెం సెంటర్లో పెట్టి కట్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ఇంకో గ్రూప్ కూడా కలుస్తుంది మీకు అక్కడ కూడా చేంజ్ చేసుకోవాలి మీరు అంతే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే డౌట్ ఉంటే కామెంట్ చేయండి మ్యాక్సిమం అయిపోతుంది చాలామంది డౌట్ ఉంది నేను ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాను ఎక్స్పోర్ట్ సగంలో వచ్చిన తర్వాత బ్యాక్ వస్తుందని చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ కూడా చెప్తాను పైన శ్రీరేఖంలోకి వెళ్ళి ఇక్కడ మనకు పైన వీడియోనే ఉంది కదా ఇక్కడ చిన్న యార్ ఉంటుంది అందులోకి వెళ్ళి ఒకవేళ ఒక ఎయిటీ నైన్టీలో వచ్చి బ్యాక్ వస్తే ఇక్కడ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కొంచెం తక్కువ చేసుకోండి లాస్ట్ లాస్ట్ ఒక టెన్ వరకు పెట్టుకోండి లాస్ట్ లాస్ట్ ఎయిట్ పెట్టినా కూడా నో ప్రాబ్లం బెటర్ క్వాలిటీ వస్తుంది ఓకే అయినా కూడా వస్తే మీరు మొబైల్లో ఉన్న మొత్తం యాప్స్ అనేది రిమూవ్ చేసి రిమూవ్ అంటే డిలీట్ కాదు అంటే క్లీన్ చేసి ఓన్లీ అలర్ట్ మోషన్ రన్నింగ్లో ఉంచి ట్రై చేయండి డెఫినెట్లీ వస్తుంది ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి జై హింద్